మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు అంతే దూరం. మర్చిపోయి మాట్లాడాలి. అలాగే ఇంకెక్కడ ఒక చోట దీనికి ఒక తెర పడకపోతే నువ్వు 100 మంది దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేసి నువ్వనుకున్న కొద్ది మందికే పెడతానంటే మిగతా 60 మంది ఏం చేస్తాం? ఖాళీగా కూర్చుంటావా? వ్యూహాలు వేస్తాం. వైసీపీ నాయకులు చెప్తున్నాం, వ్యూహాలు వేస్తాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మీ పరిస్థితిని కూడా మీకు తెలియజేస్తాం, అది మీకు అనుభవం వచ్చేలా తెలియజేస్తాం. మేము పారిపోం. జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాను ఇవన్నీ. ఏ రోజు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళి చెప్తానే ఉంటాను. వాటి దృష్టికి తీసుకెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వివరించాను, వివరిస్తుంటానే ఉంటాను. వారి సలహాలు వారి సూచనలు తీసుకొని ఈ వైసీపీ దుష్టపాలనకి అంతమొందించాల్సిన సమయం అయితే ఆస్తున్నాను. ఈ రోజున నేను అందరికీ ఒక పిలుపునిస్తున్నాను, మీ దగ్గరికి, మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇంకా మనం పిరిగితనం మానేద్దాం, పిరిగితనం ఆపేద్దాం. నేను ఎప్పుడు నాకు పిరిగితనం లేదు, నేను జాగ్రత్త ఉంటుంది. ఎందుకు జాగ్రత్త ఉంటుందో చెప్తాను మీకు, మీకోసమే. ఈ పిల్లలు ఉంటారు, మా పిల్లలు, నా బిడ్డలు జెండాలు పట్టుకొని బైకులు తిరుగుతూ ఉంటారు. నేను ఎవరి దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి మాట తెలంగాణలో తిరుగుతాను. అందరూ ఎందుకు మాట్లాడతారు? మా వాళ్ళు కొంచెం ఒక మాట అనకుండా వాళ్ళు హుషారుగా బైక్లు వెళ్ళి స్పీడ్గా వెళ్తారు తప్ప మా వాళ్ళు ఏం చేయరు. నమస్కారం, మంచిగా ఉంటాను, మీకోసం మంచిగా ఉంటాను. నా కోసం నేను ఎవరు బయటికి రాను, ఇంట్లో నుంచి బయటికి రాను. కానీ మీకోసం నేను ఎప్పుడు బయటకు తగ్గి మాట్లాడతాను, మీకోసం. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలందరికీ కూడా నా విన్నపం, ప్రభుత్వాలు మారబోతున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో. ప్రభుత్వాలు మారబోతున్నాయి. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాను ఊహించుకో జరిగింది కదా, కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చు. మరి అత్యాశగా సున్నర వస్తాయి చెప్పట్లా. 151లో ఒకటి చెరిపేయచ్చు కదా జీవితం. పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను. మన కౌరవ సభ చూపించారు కదా, అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు ధర్మంతో పెట్టుకున్నారు, మీరు మీకు చూపిస్తాను. ఈరోజున భయపడే అందరికీ ఒకటే చెప్తాను, ఎవరికన్నా గుండె ధైర్యం లేకపోతే ఇక్కడ నువ్వు ఆడపడుచులకే చెప్తున్నాను. ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా మన చిత్ర పరిశ్రమ కూడా మాట్లాడా. నాకేం సరదానా చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడడానికి? నాకు అసలు కాదు. కాకపోతే అది రాష్ట్రంలో భాగం. ఎందుకంటే మన సినిమాలు చూస్తాం, నా నచ్చుతాం, మన హీరో హీరోయిన్ చప్పట్లు కొడతాం. వాళ్ళందరూ నన్ను అడిగి వాళ్ళల్లో కొంతమంది నా నిర్మాతలు కూడా మర్చిపోతారు. వాళ్ళు వచ్చి అడిగారు, ఇలా ఇబ్బంది పడుతున్నా ఏం చేయాలో తెలియట్లేదంటే, వాళ్ళు రేట్ల గురించి కూడా కాదు, ప్రభుత్వం కంట్రోల్లోకి మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఏం చేయాలి? అందరి దృష్టిని ఇబ్బందులు పెట్టుకొని అందరికంటే మాట్లాడాలని అందరికీ భయం కదా, ఇబ్బందులు పడతారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉండొచ్చు, నేను కాదంట్లా. సో వాళ్ళందరి తరపున ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలా 4 గోడలు చెప్తాను. ఎందుకంత బలంగా మాట్లాడగలంటే 4 గోడలు వచ్చి నా దగ్గర చెప్పి ఏం చేస్తారు? చెప్పచ్చు కదా బయట అంటారు, మళ్ళీ నీళ్ళు నవ్వుతారు. ఆ విసుగు తట్టుకోలేక చెప్పాను. అది వాళ్ళు చేస్తారో చేయరు నాకు అనవసరం. ఎందుకంటే మనకి 2 లక్షల కోట్ల బడ్జెట్లో 1-2 వేల కోట్లు అది చాలా చిన్న పరిశ్రమ. అది కాకపోతే దాని ప్రభావితం ఎక్కువ అనుకోండి, గోల ఎక్కువ. అంతేగాని నాకు దాంట్లో నేను కోరుకున్న దగ్గరలో ఏంటంటే సమస్య ఉంది గుర్తించమని చెప్పాను తప్ప అంతకుమించి నాకు పెద్ద వేరే ఏం లేదు. మీరు సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే నేను ఎలాంటి వాడిని చెప్తాను మీకు,
నా సినిమాను ఉచితంగా వదిలేస్తాను, వీళ్ళు టికెట్ లేదు ఉచితంగా వదిలేస్తాను, నా పెద్ద ఇష్యూ కాదు నాకు, అది నా నిజంగా నా సినిమా పెద్ద ఇష్యూ కాదు, నా సినిమా నా కోసం నేను ఎప్పుడు చేయను, నేను ఎప్పుడు 10 మంది కోసం నిలబడతాను. అలాగే నేను ఇంకెక్కడో చోట దీనికి ఒక చర్మాంకం పలకాలి, దీని మీద వ్యూహం వేయాలి. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మాట ఇవ్వలేదు, చెప్పలేదు ఇంత గంటా పదంగా. నా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన డంకా బజాయించబోతుంది. వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకత్వానికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నాను, రా రా బయటికి రా, కాబట్టి పెట్టుకున్నారా మీరా మేమా రా తెలుసుకుంటారని. ఏం బల్ల మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టండి జా, ఇప్పుడున్నా స్పీకర్స్ కూడా చెప్తా ఉన్నాను, జనసేన స్పీకర్స్గా చాలామంది వెళ్తుంటారు, మీరు మీడియాకి వెళ్ళి బలంగా మాట్లాడండి, జనసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చెప్తున్నా, ఏ వైసీపీ కార్యకర్త మనల్ని ఇబ్బంది పెట్టాడు, దగ్గించేవాళ్ళ నాయకులు ఎవరైనా సరే చిట్టా రాసుకొని చెప్తా, ఆయన చిట్టా. ఆ రోజున కాకినాడలో మా ఆడబిడ్డల మీద మీరు చేయి చేసుకున్నారు, నేను మర్చిపోలేదు. ఎందుకంటే మేం కెలకలా మిమ్మల్ని, మేం తిట్టలా, మీరే తిట్టేసి పచ్చిబూతులు తిట్టేస్తే మా కోపాలు రావా, మీ నాయకుని తిడితే మీరు ఊరుకుంటారా, మీరే తిట్టి మీరే మరి మా వాళ్ళ కోపస్ వస్తే ఎవరి చేత కొట్టించారు, అన్నీ మా ఆడపడుచు అన్ని కులాల నుంచి వెళ్తే మీరు అందరి చేత కొట్టించారు, నేను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకోండి, మీకు కూడా చెప్తానమ్మా, నేను మర్చిపోయే ప్రసక్తే లేదు, నాకు తెలుసు ఎవరెవరు అందరూ తెలుసు, నాకు మర్చిపోయే ప్రసక్తి లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏమ్మా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఏం చేశారో మీకు దాని తగ్గగా ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుందమ్మా, మర్చిపోయి. ఎందుకంటే నాన్నమ్మా ఇది పవన్ కళ్యాణ్ చెప్పేది కదమ్మా, ఇది లా ఆఫ్ ఫిజిక్స్ అంటారు, దీన్ని చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మేము మర్చిపోము, ఎక్కడ మర్చిపో, మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. మీరు బీహార్ నుంచి కిరాయి మొక్కలను తెప్పించుకోండి అమ్మా, మీరు ఇప్పటిదాకా ఈ వైసీపీ వాళ్ళకి వాళ్ళు ఇప్పటిదాకా మనలాంటి వాళ్ళని చూడలేదు, వీళ్ళు ఏమంటే అనుకుంటారంటే ఎమ్రా అని ఎట్లా వాళ్ళ బూత్లో ఉండే తిరితే మనం భయపడే ప్రసక్తి లేదు, తోలు తీస్తాం మీకు జాగ్రత్త, భయపడతాం మీకు. మీ ఛానల్లో జనసేన పార్టీ పేరు చెప్పడానికి ఇష్టపడరా మీరు, మీరు చెప్పేలా చేస్తానమ్మా, ఒకరోజు చెప్పక తప్పదు, మీరు చెప్తారు తప్పదు, ఎందుకంటే ఏనుగు ఒక రూమ్లో కూర్చొని ఏనుగు తిరుగుతావు అంటే మేము గుర్తించలేదంటే నీ కర్మ అది, అది వచ్చి దానికి ఆ పాదాల కింద నలిగిపోయే వరకు అమ్మా అంటావు, అప్పుడు తెలుసు ఆ రోజు వస్తుంది మీకు. నాకు ఇంకొక సమస్య ఏముందంటే నాకు ఇక్కడ ఎంతసేపు రాజకీయం రెండు వర్గాల మధ్య ఉంటుందండి, నాకు అర్థం కాదు, మిగతా కులాలు ఏమైపోయినాయి,
మిగతా వాళ్ళు ఏమైపోయారు? మిగతా వాళ్ళు మనుషులు కాదా? 70 సంవత్సరాలు పాలించి మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఒక 10 సంవత్సరాలు వైసీపీ వర్గీయులు లేకపోతేనే గిజగిజలాడిపోతారు. మరి మిగతా వాళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు చూశారు అధికారం? ఏ కులాలు చూసిన అధికారం? వాళ్ళేమనుకోవాలి? వాళ్ళ బాధ కూడా పరిగణలో తీసుకోవాలి. నేను అగ్రకులాలని గౌరవిస్తాను, అగ్రకులాలని గౌరవిస్తాను, చాలా బలంగా గౌరవిస్తాను. మా నాన్నగారు ఈ మాగుండు సభ్యుడు, ఇప్పుడు వాళ్ళ శ్రీనివాస రెడ్డి గారు అంటున్న వాళ్ళ ఎంపీ, మా నాన్నగారు స్నేహితులే. నేను చిన్నప్పటి నుంచి నెల్లూరు రెడ్లతో పెరిగినవాడిని. నేను కులద్వేషాలు రెచ్చగొట్టను, కాకపోతే అందరికీ సమధర్మం సమన్యాయం చేయండి. సమాజంలో అందరం ఉన్నాం కదా, ఒక్కళ్ళం కాదు కదా, మీరు ఒక్కళ్ళే కాదు కదా, అందరికి ఇవ్వండి స్థానం. పెత్తనం ఒక్కళ్ళే చలాయిస్తారంటే ఇలా కుదరదమ్మా. ఆ రోజులు అయిపోయినాయి, నిజంగా చెప్తున్నాను. ఒక్క కులమే శాసిస్తానంటే కుదరదు, ఆ రోజులు అయిపోయినాయి, మర్చిపోయాను. ఏ ఇక్కడ ఇంతమంది ఉన్నాం, అడగండి ఒక్కొక్కరిని ఏ కులాల నుంచి వచ్చారు. అన్ని కులాలు ఉండాలి, ఒక్క కులం ఆధిపత్యం అంటే కుదరదు, తప్పదు. నా కులం ఆధిపత్యం కూడా అక్కడ ఉండకూడదు, అన్ని కులాలు సమానంగా ఉండాలి. అందరూ ఉన్నారు ఇక్కడ, సర్వ మతాలు ఉన్నాయి, సర్వ కులాలు ఉన్నాయి, అందరికీ మేము ఒకేసారి స్థానం ఇవ్వలేక కుదరకపోవచ్చు. కాకపోతే ప్రయత్నం కూడా చేయకపోతే మీరే మీరని తప్పాలి, అలా కుదరకూడదు. ఇంకా దీన్ని మార్చుకుందాం, అందరం మార్చుకుందాం, మార్చుకునే వాళ్ళు చేయాలి. రాజకీయం, ఆంధ్రప్రదేశ్ రాజకీయం అలా చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. దానికి జనసేన సంసిద్ధంగా ఉంది. ఏ అణగారిన వర్గాలకి అధికారం లేదో, సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం ఒకప్పుడు చెప్పి మేము అందరు అడుగును పెడతాం, నేను మర్చిపోలేదు. ఎందుకంటే అన్ని కులాలకి సమన్యాయం అంటే ఆ పరిస్థితులను తగ్గట్టుగా నిలబడతాం, అన్నికీ చేసుకుంటూ వెళ్తాం, మేము వెనక్కి వెళ్ళాం. నేను మర్చిపోలేదు ఆ మాట. పవన్ కళ్యాణ్ నిలబడతాడు, జనసేన నిలబడుతుంది. ఒక్కొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను మీకు, నాయకుడు చనిపోయిన తర్వాత నాయకుడి గురించి మాట్లాడకండి, ప్రయోజనం ఏంటి? బతుకున్నప్పుడు రక్షించుకోలేని వాళ్ళు చనిపోయిన తర్వాత మాట్లాడితే ప్రయోజనం ఏంటి? మీరు ఆలోచించండి. అందుకని అన్ని రకాలుగా అన్ని పద్ధతుల్లో నేను మొన్న మాట్లాడుతా ఒకటి చెప్పా, వైసీపీ మీరు కేవలం కమ్మవారి సమాజాన్నే మీరు దాడి చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ ఏదో కులానికి చెందాలి కదా, ఒక మతానికో కులానికో చెందాలి, మాకు చాయిస్ లేదు. మీరు కక్ష కట్టేసి కశ్మీర్లో కశ్మీర్ పండిట్లను తరివేసినట్టుగా ఒక జాతిని ఆంధ్రప్రదేశ్ని తరివేద్దామంటే తప్పు కదా, అలా చేయొచ్చా? మానవత్వం అది, అలా కుదురుద్దా? ఆలోచించాలి కదా. అలాంటి దాడులకి బాధితులకు కూడా మేము అండగా ఉంటాం, నేను మీకు మాటిస్తున్నాను. అలాగే వైసీపీకి నేను మీకు ఈరోజున మిమ్మల్ని మీరు మమ్మల్ని యుద్ధానికి రమ్మని పిలిచారు, నేను అడగలా. మీరు నన్ను కవ్వించారు, మీరు నన్ను పిలిచారు, మీరు మా వాళ్ళ మీద కర్రలతోటి మేకులు గుచ్చి మా వాళ్ళని తలకాయలు పాల్గొట్టారు. మీరు మా ఆడబిడ్డల ఒంటి మీద చెయ్యేశారు. మీరు మా నాయకుల మీద, మా మధుసూదన్ రెడ్డి గారు నాయకుల మీద మీరు అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు దళితుల మీదే మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు పెట్టే స్థాయికి మీరు వెళ్ళిపోయారు. ఇక మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పంపించేయాల్సిన సమయం అయితే ఆసన్నం అయిపోయింది. మీరు వైసీపీ నాయకత్వానికి నేను సవాల్ విసురుతున్నా, రండి. మీరు నా గురించి ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి,
ఛాలెంజ్ ఇస్తున్నా మీకు తెలుసుకో. దమ్ముతో మాట్లాడుతున్నా, సినిమాలు ఆపుతాడా? ఆపు ఆపుకోండి, ఆపుకోండి. మిమ్మల్ని భవిష్యత్తులో మీకు ఉంటుంది, మీరు కాలేండి. యుద్ధానికి మీరు పిలిచారు, మీరు నేను కవ్వించలా. కాకినాడలో మీ ఎమ్మెల్యే మా ఆడబిడ్డల మీద దాడి చేశాడు, మేము అడగలా, మేమేమల్ల మీరు పచ్చి బూతులు తిడితే మమ్మల్ని లాక్కొచ్చారు, ఏంటి అని ప్రశ్నిస్తాం, మా మీద దాడి చేశారు. ఇలాంటి దాష్టికలు ఒకటి కాదు, అనంతపురం జిల్లా నుంచి మన శ్రీకాకుళం వరకు మీరు అందరిని మమ్మల్ని ఇబ్బంది, మా కార్యకర్తని, మా జన సైనికుడిని నిర్దాక్షిణ్యంగా ఆత్మహత్య చేసుకుని చేశారు మీ ప్రకాశం, ప్రకాశం జిల్లాలో గిద్దలూరు. నేను మర్చిపోలా, ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలి, మిమ్మల్ని ఎలాగా లొంగదీసి కింద కూర్చోబెట్టాలి మాకు తెలిసిన వాళ్ళని గుర్తుపెట్టుకుని. మీకు యుద్ధం సైజ్ ఎలా కావాలో కోరుకోండమ్మా, ఎలా కావాలి మీకు యుద్ధం, చాయిస్ ఈజ్ యువర్స్. జన సేన అని గుర్తుపెట్టుకోండి. మీకు వైసీపీ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీ నాయకత్వాన్ని కూడా చెప్తున్నా, మీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, ఒక ముగింపు మాట చెప్పబోయే ముందు ఒక మాట చెప్తాను. వైసీపీ 2018లో చాలామంది వైసీపీ మద్దతుదారులు, చాలా పెద్దలు, ఫార్మాసు రంగంలో ఉన్నవాళ్ళు కానీ, డాక్టర్లు కానీ, 3-4 సంవత్సరాలు పార్లమెంటేరియన్స్ కానీ, ఓహ్ మా వాడి జయవయ్యా అన్నారు. మీరందరూ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈరోజు నా సభాముఖం తెలియజేస్తున్నాను, మనవాడు మనవాడు అనుకుంటే సరిపోదు, మనవాడి గుణం ఉందా లేదా అని కూడా మీరు గుర్తించాలి, మీరు మర్చిపోకండి. గొడ్డలిలో దూరిన కర్ర కులాన్నంతా కొట్టేస్తుంది, అది కూడా మర్చిపోకండి. కులం ప్రధానం కాదు, గుణం ప్రధానం. మీరు ఎవరిని సపోర్ట్ చేసి తీసుకొచ్చారో ఆ వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ పాపంలో బాధ్యత మీకు కూడా ఉంది, మర్చిపోకండి, మర్చిపోకండి, మీ అందరికీ ఉంది. 2000 ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మీరు కూడా కూర్చొని, పెద్దలందరూ కూర్చొని, కొంతమంది మీరు మాకు బంధువులు కూడా, మా అన్నయ్య గారి తరఫున, మీరందరూ కూర్చొని మీరు చేసిన ఈ తప్పుని ఎలా సరిదిద్దుకుంటారు మీరు కూడా ఆలోచించుకో, ఆలోచించుకో, ఆలోచించకపోతే తప్పు చేసిన వాళ్ళు. ఎందుకంటే నేను ఇంకొకసారి చెప్తున్నాను, మీకు మించి ప్రత్యేకించి మీ ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటి నుంచి కూడా మీ ఇల్లు ఎంతో దూరం. మర్చిపోదు, మర్చిపోదు, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, గుణప్రధానంగా వెళ్ళండి, కుల ప్రధానంగా వెళ్ళకండి. ఎందుకంటే నేను నిజంగా నా కుల ప్రధానం అయితే ఈ రోజున నేను నిజంగా కాపులు అయితే నా కాపులే ఓటేయాలి, కాపు నాకు అందరూ ఓటేయలేదే. అందుకని కుల ప్రధానం కాదు ఇక్కడ, గుణం ప్రధానం, గెలుపు ప్రధానం. నేను మనందరం ఒకటే వేడుకుంటా ఉన్నా, అణగారిన ఏ వర్గాలకైతే అధికారం లేదో, ఇప్పటిదాకా వహించిన నాయకత్వం వహించిన పాలక వర్గాలని గౌరవిస్తూనే మిగతా కులాలని అందలోకిచ్చాలని నేను కోరుకుంటున్నాను. మిగతా జాతుల్ని, మిగతా మతాలని సముచిత స్థానంలో ఇవ్వాలని కోరుకుంటూ ఒకటే మాట, నేను ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేదు రాజకీయాలు. ఇప్పటిదాకా నేను ముగింపు మాటలకు చెప్తాను, ఇప్పటిదాకా
ఇప్పటిదాకా నేను ఒక సోషల్ యాక్టివిస్ట్లా పనిచేశాను, ఒక రాజకీయ నాయకులా ప్రవర్తించలేదు, ఎప్పుడు ప్రవర్తించలేదు. రాజకీయం మొదలు పెడదాం, గుర్తుపెట్టు. మీకు ఒకటే ధైర్యం ఇస్తున్నాను, మీ అందరికీ, ఇక్కడ ఉన్న వారందరికీ, టీవీలో వీక్షించే వారందరికీ, నా మద్దతుదారులకి, నన్ను దీవించే వారందరికీ, నేను చాలా సంవత్సరాల క్రితం నా తుపాకీ ఇచ్చేసాను, నా గన్ ఇచ్చేసాను. చాలామందికి తెలియదు కదా ఎందుకు ఇచ్చేసాను, ఇప్పుడు చెప్తాను. రంజీ గారు బయటికి వస్తే చాలా రాజకీయ ఈ సమతుల్యతలు దెబ్బతింటాయని చెప్పి అందువల్ల మీ మీద దాడులు చేయబోతున్నారని చెప్పి, మీ మీద ఇట్లాంటి, ఇప్పుడు నేను చూశారు కదా నిన్న మొన్న అలాంటి చేయబోతున్నారని చెప్పి ఎప్పుడు చెప్పారండి? 2005లో చెప్పారండి. నాకైతే అపెండిక్స్ ఆపరేషన్ అయిన హాస్పిటల్లో కూర్చుని నన్ను ఎవరు చూడడానికి ఒక పెద్ద అధికారి ఒక ఆయన చెప్పారు.